ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాలలో రాజకీయంగా చాలా కీలక పరిణామం చోటు చేసుకున్నటువంటి రోజుగా భావించాలి. వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి పుత్రిక షర్మిల కొత్త పార్టీని ప్రకటించేటటువంటి ఆలోచనతో అడుగులు ముందుకేస్తున్నారు. తెలంగాణ ప్రజలు ఆమె పార్టీని స్వీకరిస్తారా? తెలంగాణ గుండెలపైన గుణపాన్ని దించినటువంటి చరిత్ర కలిగినటువంటి వ్యక్తులను తెలంగాణ ప్రజలు ఆదరిస్తారా అనేటటువంటిది ప్రశ్న వెంటాడుతుంది. అసలు షర్మిల ఎవరు విసిరినటువంటి బాణం అనేటటువంటిది చర్చ ఈ ప్రత్యేక చర్చా కార్యక్రమంలో. ఈరోజు మనతో పాటు ఉన్నారు గడిల శ్రీకాంత్ గౌడ్ గారు, బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రాజారాం యాదవ్ గారు తెలంగాణ ఉద్యమ నాయకులు, అదేవిధంగా టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, నర్ర విజయకుమార్ గారు సీనియర్ జర్నలిస్ట్, నర్ర విజయ్ గారు సీనియర్ జర్నలిస్ట్, నారాయణ రెడ్డి గారు వైసీపీ రాష్ట్ర నాయకులు మనతో పాటు అందుబాటులో ఉంటారు. రాజారాం యాదవ్ గారు, మీ నుండి ప్రారంభిద్దాం. వైఎస్ షర్మిల గారు పార్టీని తెలంగాణ రాష్ట్రంలో ప్రారంభించాలనేటటువంటి ఉద్దేశంతో ఆమె అడుగులు ముందుకేశారు. తెలంగాణ ప్రజలు ఎంతవరకు ఆమెను ఆదరిస్తారు? ఆల్రెడీ 2014లో కానీ 2018లో కానీ జగన్మోహన్ రెడ్డి పార్టీని, వైఎస్ఆర్ పార్టీని ఏ రకంగా తెలంగాణ ప్రజలు ఆదరించారు? గతంలో రాజశేఖర రెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ తెలంగాణ పట్ల వాళ్ళ వైఖరి ఏంది ప్రజలందరికీ చాలా స్పష్టంగా తెలుసు. తెలిసిన తర్వాత వాళ్ళు ఆల్రెడీ ఇక్కడ కంప్లీట్గా గ్రౌండ్ కూడా ఏమాత్రం లేకుండా, కార్యకర్తలు కూడా ఏమాత్రం లేకుండా, నాయకులు ఉన్నారు లేకుండా 2014లో ఒకరిద్దరు ఆ ఖమ్మం జిల్లాలో గెలిచిన వాళ్ళు కూడా టీఆర్ఎస్ నాలుగు ఎమ్మెల్యే స్థానాలు ఒక పార్లమెంటు సెగ్మెంట్ అనేది జరగడం, సో అధిక అభివృద్ధిలో భాగస్వామ్యం కావడం జరిగింది. వాళ్ళు కూడా తెలంగాణ రాష్ట్ర సమితిలో, తెలంగాణ ఉద్యమంలో, తెలంగాణ అభివృద్ధిలో భాగస్వామ్యం కావడం జరిగింది. కాబట్టి మళ్ళీ కొత్తగా ఇలా షర్మిల గారు పార్టీ పెట్టి తెలంగాణలో ఏదో మారు అవుతుంది, పెద్ద ఎత్తున ఏదో ప్రభావం అవుతుంది, ఈ పార్టీకి నష్టం, ఆ పార్టీకి నష్టం, వ్యాఖ్యమే లేదు కదా. తెలంగాణ రాష్ట్ర సమితి ఆల్రెడీ ఉంది ఇక్కడ. తెలంగాణ రాష్ట్ర సమితి రావడానికి ఒక నేపథ్యం ఉంది, ఒక ఉద్యమ నేపథ్యం ఉంది, ఒక అవసరత ఉంది. ఇప్పుడు ఏ పార్టీ అయినా చూడండి, మీరు కాంగ్రెస్ పార్టీ రావడానికి, లేదా భారతీయ జనతా పార్టీ రావడానికి, కమ్యూనిస్ట్ పార్టీలు, జాతీయ స్థాయిలో ఉన్న పార్టీలు, మీరు ప్రాంతీయ పార్టీలు కూడా చూడండి, ఉట్టిన అధికారం కోసము, లేదో ఏదో వ్యక్తిగతమైనటువంటి ఇమేజ్ పెంచుకోవడం కోసము, లేకపోతే కుటుంబంలో ఉన్నటువంటి ఇబ్బందుల్ని ఏదో రకంగా బయటపడి నిన్ను నాకు శక్తివంతురాలి, నేను శక్తివంతుని అని చెప్పుకోవడం కోసము పార్టీలు పెడితే నడవరు. మీరు దేశవ్యాప్తంగా చాలా చూడండి, ఇలా తమిళనాడులో డిఎంకే ఉన్నది, అన్నా డిఎంకే ఉన్నది, ఇలా ద్రవిడ ఉద్యమం ద్వారా, ద్రవిడ ప్రైడ్ ద్వారా పెరియార్ రామసాహి నాయకర్ నుంచి గీజాలు పడి ఇక అక్కడ ద్రవిడ పార్టీలు కొనసాగుతున్నాయి. ఇప్పుడు నార్త్ ఇండియాలో చూడండి, అట్లనే ఎస్పీ ఉంది, బహుజన సమాజ్ పార్టీ ఉంది, సమాజ్వాదీ పార్టీ ఉంది, ఆర్జేడీ ఉంది, జేడీయూ ఉంది, కాశ్మీర్లో నేషనల్ కాన్ఫరెన్స్ ఉంది, పీడిపి ఉంది, ఇట్లా కర్ణాటకలో జనతా పార్టీ, దేవగౌడ నాయకత్వం ఉంది, ఈస్టర్న్ స్టేట్స్లో చాలా రకాల ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. అవన్నీ కూడా వాళ్ళ అవసరాలు, ఎందుకంటే ఈ ఫెడరల్ సిస్టంలో భాగంగా షర్మిల గారు కూడా పార్టీ పెట్టవచ్చు. ఎస్, పార్టీ పెట్టడం అనేది తప్పటానికి లేదు, కానీ పెట్టడం వల్ల ఏదో అవుతుంది, దానికి ఒక నేపథ్యం, దానికి ఒక చరిత్ర, ఒక చారిత్రక నేపథ్యం అవసరం ఉండాలి రాజకీయ పార్టీలకి. ఇప్పుడు సమాజ్వాదీ పార్టీ ఉంది, ఆర్జేడీ ఉంది, జేడీయూ ఉంది, ఇట్లా దేశంలో ఉన్న చాలా పార్టీలు ఈరోజు ఉన్నట్టు పార్టీలు, ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా జయప్రకాశ్ నారాయణ మూమెంట్లో, జేపీ మూమెంట్లో, జనతా మూమెంట్లో భాగంగా వచ్చిన తర్వాత లోకల్లో ఉన్నటువంటి వ్యవసాయ కుటుంబ, వ్యవసాయ రైతులు, ముఖ్యంగా పీజెంట్కి సంబంధించినటువంటి రైతాంగానికి సంబంధించినటువంటి పార్టీలు, ఓబీసీ పార్టీలు, దళిత్ ఇష్యూ, బహుజన సమాజ్ పార్టీ, సమాజ్వాదీ పార్టీ, అంటే ఒక సామాజిక న్యాయం, ఒక సోషల్ జస్టిసు, రైతుల ప్రయోజనాలు, ఇట్లా రకరకాల పద్ధతిలో వచ్చినటువంటి పరిస్థితి. ఒక్క నిమిషం, తెలుగుదేశం పార్టీ వచ్చింది, తెలుగు ఆ రోజు తెలుగు ప్రజల యొక్క ప్రైడ్ కోసం వచ్చినటువంటి పార్టీ. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఎంత ఇంపాక్ట్, మాండలికం కానీ ఫ్యూడల్ వ్యవస్థను రద్దు, గ్రామీణ స్థాయి పటేల్ పట్వాన్ని వ్యవస్థ చేసి పేదవర్గాలకి అత్యంత ప్రయోజనాన్ని చేకూర్చినటువంటి పార్టీ, అదే ఈరోజు తెలంగాణలో లేకుండా పోయే పరిస్థితి కనిపించిన సందర్భంలో తెలుగుదేశం పార్టీ లాంటి ఒక సామాజిక నేపథ్యం ఉన్న పార్టీ లేనప్పుడు, జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ ఆంధ్రాకి షిఫ్ట్ అయిపోయిన తర్వాత ఇలా వైఎస్ షర్మిల గారు ఏదో పార్టీ పెట్టడం వల్ల ఏదో దానికి ప్రయోజనం అవుతుంది, ఎవరికి నష్టం జరుగుతుంది అనేది నేనైతే అనుకోవట్లేదు. ఎస్, శ్రీకాంత్ గౌడ్ గారు, వైఎస్ షర్మిల గారు భారతీయ జనతా పార్టీ విసిరినటువంటి బాణమని, టీఆర్ఎస్ మరియు కాంగ్రెస్ పార్టీ ఓట్లను కొల్లగొట్టడానికి భారతీయ జనతా పార్టీ విసిరిన ఒక పాచిక అనేటటువంటిది
కొన్ని విశ్లేషణలు, కొన్ని అభియోగాలు ఉన్నాయి. మీరు ఎలా స్పందిస్తారు ఈ అభియోగం? నేను పూర్తిగా ఖండిస్తా ఉన్నా. ఎందుకంటే ఏదన్నా అంశం జరగగానే దాన్ని బీజేపీని బూచిగా చూపించి పబ్బం గడుపుకోవడం ఈరోజు తెలంగాణలో కావచ్చు అటు భారతదేశంలో ఉన్న రాజకీయ పార్టీలకు పరిపార్టీగా మారింది. ఇక షర్మిల ఎవరి బాణం అనేది ఈరోజు తెలంగాణ ప్రజలంతా కూడా గమనిస్తూ ఉన్నారు. ఎట్లా అంటే షర్మిల 100% కేసీఆర్ గడి నుంచి జగన్ భుజం పైన ఒక విల్లును పెట్టి వదిలినటువంటి బాణం. ఈరోజు వాళ్ళు ఆమె వల్ల ఎవరికి నష్టం ఎవరికి లాభం అనేది తెలుసుకోలేనంత పరిస్థితుల్లో ఈరోజు తెలంగాణ ప్రజానికం లేరు. ఎందుకంటే మొదటిసారి 5 సంవత్సరాల్లో కేసీఆర్ గారు ప్రజలను మభ్యపెట్టగలిగారు, మోసం చేయగలిగారు. ఏది చెప్తే అది నమ్మిర్రు జనాలు కూడా. ఢిల్లీకి వెళ్ళి గులాంగిరి చేయడం, ఇక్కడికొచ్చి దాదాగిరి చేయడం మనం ఆయనకు పరిపాటిగా మారినుండే. కానీ రెండోసారి ప్రజలు, తెలంగాణ ప్రజలు చాలా వివేకవంతమైన వాళ్ళు, ముందు చూపుతోటి ఎవరు ఏం చేస్తున్నారు, ఏం పాచికలు వేస్తున్నారు అనేది పసిగట్టేవాళ్ళు. వాళ్ళందరూ పసిగట్టిర్రు. ఖచ్చితంగా సరైన సమయంలో సరైన సమాధానం చెప్తారు. ఇది ఖచ్చితంగా కేసీఆర్ గారి గడిల నుంచి వచ్చినటువంటి బాణమే. బీజేపీని ఇబ్బంది పెట్టడానికి ఈరోజు తెలంగాణలో పరిస్థితులు చూద్దాం. తెలంగాణలో తెలంగాణ వ్యతిరేకులంతా ఒక టీం అయ్యారు. అది షర్మిలా కావచ్చు, అసదుద్దీన్ ఓవైసీ కావచ్చు, మిగతా పార్టీలు కేసీఆర్తోని. తెలంగాణలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు, అదే రకంగా తెలంగాణ పేదోళ్ళు అంత గురైజు బీజేపీతో నడుస్తూ ఉన్నారు. ఇది క్లియర్గా మనం ఈరోజు పబ్లిక్లో కనబడతా ఉన్నది. తెలంగాణ కోసం వాళ్ళు తెలంగాణ పైన యుద్ధం ప్రకటించిన వాళ్ళు యుద్ధానికి బయలుదేరి, మనం మానకొండూరు ఘటన మర్చిపోవద్దు. ఆ రోజు యుద్ధానికి వచ్చారు వాళ్ళు, యుద్ధం చేయడానికి వచ్చారు. ఇక్కడ యుద్ధం చేయడానికి వచ్చిన వాళ్ళు మళ్ళీ ఈరోజు పార్టీ అంటే ఏ మొహం పెట్టుకొని పార్టీ స్థాపించడానికి ఇక్కడికి వస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు. దాన్ని మళ్ళీ బీజేపీకి అంటగట్టడం అనేది కేవలం బీజేపీ పేరు చెప్పి ప్రజలకు తీసుకొచ్చి ప్రజలను మభ్యపెట్టి మరొకసారి మోసం చేయడానికి అని ఖచ్చితంగా ఈరోజు తెలంగాణ ప్రజలు నమ్ముతా ఉన్నారు. శ్రీకాంత్ గారు మనతో పాటు నారాయణ రెడ్డి గారు, వైసీపీ రాష్ట్ర నాయకులు జూమ్లో అందుబాటులో ఉన్నారు. నారాయణ రెడ్డి గారు, వెల్కమ్ టు మా న్యూస్. నారాయణ రెడ్డి గారు, షర్మిల గారు తెలంగాణలో పార్టీ ఏర్పాటు చేయడం వెనుక ఉన్నటువంటి రాజకీయం ఏంటి? ఇప్పుడు రాజకీయ పార్టీలు అనేవి ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక భాగస్వామ్యం. ఏదైనా ఒక ప్రజాస్వామ్య వ్యవస్థ మనుగడ సాగించాలంటే అక్కడ రాజకీయ పార్టీలు ఖచ్చితంగా ఉండాలి. భారతదేశం అనేది ప్రాతినిధ్య ప్రజాస్వామ్య దేశం. ఈ ప్రాతినిధ్య ప్రజాస్వామ్యంలో పార్టీలే ప్రజాస్వామ్యాన్ని ముందుకు తీసుకుపోవడానికి, ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి, ప్రభుత్వానికి ప్రజలకి మధ్య అనుసంధానంగా వ్యవహరించడానికి రాజకీయ పార్టీలు అనేవి భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో, ప్రాతిపదిక ప్రజాస్వామ్య వ్యవస్థలో భాగస్వామ్యం అనేది మేధావులేని మీకు తెలియంది కాదు. ఈరోజు వైఎస్ షర్మిలమ్మ గారి యొక్క పార్టీ ఆవిర్భావం గురించి మనం చూసినట్లయితే నాకు అనిపించింది ఏమిటంటే ఆమె మాటల్లో రాజన్న రాజ్యాన్ని తీసుకురావాలి తెలంగాణలో అనేది ఆమె అభిప్రాయం. రాజన్న రాజ్యం అంటే ఏమిటి అంటే నాకు తెలిసి రాజన్న రాజ్యం అని నా ఆలోచన ప్రకారం, ఇది నా వ్యక్తిగత అభిప్రాయం, నా ఆలోచన ప్రకారం రాజన్న రాజ్యం అంటే ఒకటి, ప్రజలందరికీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏ సంక్షేమాలను అయితే అందివ్వాలని భారత రాజ్యాంగంలో ఆశించారో ఆ సంక్షేమం అంతా కూడా ప్రజలకు అందివ్వాలనేది ఒకటి. రెండోది, భారతదేశానికి పట్టుకొమ్మ వెన్నుముక్కైన ఎవరైతే రైతులు ఉన్నారో ఆ రైతులందరూ కూడా ఆర్థికంగా పరిపుష్టి సాధించి రైతు ఆనందంగా ఉండడం అనేది రాజన్న రాజ్యం యొక్క ముఖ్య ఆశయాలని నేను అనుకుంటూ ఉన్నా. నారాయణ రెడ్డి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. ఈమె పార్టీని బలోపేతం చేయాలి అంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో యాక్టివ్గా పార్టిసిపేట్ కావచ్చు, కానీ తెలంగాణలో ఏమాత్రం కూడా ఉనికి లేనటువంటి ప్రాంతంలో పార్టీ పెట్టడం అనేటటువంటిది ఒక అయోమయ పరిస్థితులు క్రియేట్ చేయడం అవుతుందా కాదా? అయోమయ పరిస్థితులు ఎవరికి అయోమయ పరిస్థితులు లేవండి. ఈరోజు రాజకీయ పార్టీ ఏర్పాటు చేసుకోవడం అనేది ఎవరిష్టం మీద ఆధారపడి ఉంటుంది. ఎవరిష్టం, ఎవరు కూడా ఇక ఆంధ్ర వాళ్ళు వచ్చి తెలంగాణలో, తెలంగాణలో వచ్చి ఆంధ్రాలో రాజకీయ పార్టీలు ఏర్పాటు చేయకూడదు అనడానికి ఏమీ లేవు. ఎవరైనా తనకు నచ్చిన రాజకీయ పార్టీ ఏర్పాటు చేసుకోవచ్చు. రాజకీయ పార్టీ అంటే ఏంటి? రాజకీయ పార్టీ అంటే ఒక వ్యక్తి ప్రారంభించేది రాజకీయ పార్టీ కాదు. రాజకీయ పార్టీ అంటే ఆ రాష్ట్రం యొక్క ప్రయోజనాలన్నీ ఆశించి కొంతమంది వ్యక్తులు సముదాయంగా ఏర్పాటు చేసేది రాజకీయ పార్టీ.
ఈ వాస్తవాన్ని మీరు తెలుసుకోవాలి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి గారు, మీ అందరికీ తెలియని విషయం కాదు, 2019 వరకు ఈ ఆంధ్రప్రదేశాన్ని అయోమయ స్థితిలో పారేసి, ప్రియతమైన అప్పులు యూపులో పారేసి, అది తెలంగాణ సబ్జెక్ట్ మాట్లాడదాం. ఒక నిమిషం, రాజన్న రాజ్యం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రము విడిపోవడం అసలు ఇష్టం లేదు. ఇప్పుడు రాజన్న రాజ్యం అంటే అదేనా? తర్వాత తెలంగాణ ఎండబెట్టి కృష్ణా గోదావరి అమ్మని చెప్తున్నా, కృష్ణా గోదావరి అమ్మని చెరబట్టి సీమాంధ్ర ప్రాంతం తీసుకుపోవడం కోసం పోలవరం ప్రాజెక్టు, పోతిరెడ్డి పాడు, పులిచింతల ప్రాజెక్టులు కట్టి రాయలసీమకు పోతిరెడ్డి ద్వారా టన్నెల్ తీసుకుపోయి రాజన్న రాజ్యం. రాజన్న రాజ్యం అంటే పోలవరం ప్రాజెక్టు కట్టి గోదావరి మొత్తం తీసుకుపోయి ఏంటి రాజన్న రాజ్యం? రాష్ట్రంలో కంటే కూడా తెలంగాణలోనే ఎక్కువ మంది మరణించారు అనే విషయాన్ని కూడా విద్యుత్ మీరు గమనించారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, అది ఆంధ్ర రాష్ట్రం తెలంగాణ అని కాదు, భారతదేశంలోను ప్రపంచంలో ఉన్న తెలుగు వారందరికీ ముద్దు బిడ్డ, ఆయన సొత్తు. ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారంటే పడి చచ్చిపోయే ప్రజలు తెలుగు రాష్ట్రాల్లో కోకొల్లలుగా ఉన్నారనే సత్యాన్ని మీరు గమనించాలి. అయ్యా, రాజన్న రాజ్యంలో భాగంగా మీరు మానుకోటలో తుపాకులు తీసుకొచ్చి మీరు మా విద్యార్థుల మీద కాల్పులు జరిపితే, ఆ విద్యార్థులు మోసిన వాళ్ళ మీద ఇక్కడ ఉన్నాం మేము. వైఎస్ రాజశేఖర్ మేము మోసిన, మా పిల్లల్ని మోసిన మేము. తెలంగాణ వ్యతిరేకంగా యూటర్న్ తీసుకున్న జగన్ కు ఈ రోజు ఏటనియాలను ప్రజలు నిర్ణయిస్తారు. జగన్మోహన్ రెడ్డి అనుచరులు తుపాకీ తీసుకుని కాలిస్తే ఆ పిల్లలు మేము మోసినామండి, అదే రాజన్న రాజ్యం. మీరు తెలంగాణ ప్రజల మీద, తెలంగాణ రైతాంగం మీద, తెలంగాణ గిరిజనుల మీద ఉన్నటువంటి ప్రేమ మీకు. ఎస్ నారాయణ గారు, మీరు లైన్ లో ఉండండి. ఒక మాట, ఇప్పుడు జగన్ అన్నకి శర్మిలమ్మ పార్టీకి సంబంధం ఏందన్నా? నేను రాజశేఖర గారి గురించి మాట్లాడుతున్నామండి, జగనన్నకి శర్మిలమ్మకి సంబంధం, వాళ్ళిద్దరికి వ్యక్తిగతంగా అన్నదమ్ముల సంబంధం ఉంది. జగనన్న జెండా మోసిన శర్మిల గారికి ఎట్లా సంబంధం ఉండదండి? మీరు చెప్పినంత మాత్రాన ప్రజలు, తెలంగాణ ప్రజలు ఎట్లా నమ్ముతారని అనుకుంటున్నారు? ఆంధ్రాలోనేమో జగనన్న తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేసి యూటర్న్ తీసుకున్న జగనన్న జెండా మోసిన షర్మిల గారిని, కడపకి జిల్లాకు చెందినటువంటి షర్మిల గారిని తెలంగాణ ప్రజలు ఎట్లా విశ్వసిస్తారని నమ్ముతా ఉన్నారు మీరు? ఆ రోజు కనుక మా నాయన రాజశేఖర గారు తెలంగాణ వ్యతిరేకించారు, మా అన్న జగన్మోహన్ రెడ్డి గారు తెలంగాణ వ్యతిరేకించారు, నేను తెలంగాణకు అనుకూలంగా ఉందని చెప్పి షర్మిల మాట్లాడుంటే ఆదరించేవాళ్ళు తెలంగాణ బిడ్డలు. ఆ రోజు షర్మిలమ్మ ఆడబిడ్డ ఆమె వాళ్ళిద్దరు తెలంగాణ వ్యతిరేకులు, నేను తెలంగాణ అనుకూలం అని చెప్పేసి ఆ రోజు వారు కూడా పాదయాత్ర చేశారు కదా, అప్పుడు చెప్పలేదు కదా మరి ఆంధ్ర పాటలు. రాజారాం గారు, విజయ్